भैया मेकानिक इंत घोर को चूसी चेयंडी भैया मी वाल चाल मिस्टेक जरूरतना भैया मैके जाग्रत बीरो भैया मेरी इंदमान चपन तरह ओडा अवसर ओरजनल वाइस अभी मिस्टी अमेजन इलागन अर्थम बैटरी टेस्टिंग वन टाइम का टू टाइम्स नैन करिश्मा की टाइम टेस्ट करिश्मा अंत करिश्मा का भैया अन्नी बैकल टेस्ट यूट्यूब कामेंट्स एप्डी रिप्लाइर अने चाहान भैया दाने कंटे मुझे पन चे भैया नोटिफिकेशन रूप में चला स्पीड ऐसी स्मॉल रिक्वेस्ट कंपलसरी अंदर बेल आइकन ऑल एक्टिवेटेड स्मॉल रिक्वेस्ट थैंक यू हेलो भाई अंदर मंच को डेली वीडियो 169 टाइम का चूसा 243 అవుతుంది డేట్ గా చూసుకుంటే 28 3 2023 అయితే ఈ రోజు అది కొద్ది లేట్ అయింది భయ్యా లేట్ అవడానికి కారణం ఏందంటే కొన్ని అనుకోలేన ప్రాబ్లమ్స్ అదే కొన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి అయ్యేనేది మనం ఫస్ట్ కామెంట్స్ నో 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 ఫస్ట్ వర్క్ తర్వాత కామెంట్స్ చూద్దాం కామెంట్స్ అంటే కామెంట్స్ ఏం కాదు జస్ట్ మీకు చెప్పాలి కాబట్టి దీంట్లో కొన్ని కామెంట్స్ అనేది నేను ముందుగానే చెప్పేస్తాను ఈ ఏం కామెంట్స్ అంటే సరే ఫస్ట్ కామెంట్ చూద్దాం తర్వాత వర్క్ చూద్దాం ఎందుకంటే ఇది కామెంట్స్ కాదు జస్ట్ నేను చెప్పాలనుకుంది మీకు మైక్ తీసేదే జాగ్రత్తగా బీరోలో పెట్టను భయ్యా ఎందుకంటే నా వాయిస్ అనేది చాలా వర్స్ట్ చేస్తుంది చాలా మంది దాని గురించి కామెంట్ చేశారు నాయిస్ వస్తుంది వాయిస్ బాగలేదు వద్దు అని చెప్పిన తర్వాత మీరు వద్దు అని చెప్పిన తర్వాత ఎత్తి బీరోలో పెట్టేశాను అయితే ఇక్కడ అమెజాన్ నుంచి నాకు ఒక ఫ్రాడ్ జరిగింది ఫ్రాడ్ అంటే అమెజాన్ నుంచి కాదు ఏదైతే డెలివరీ బాయ్ అన్నాడు డెలివరీ బాయ్ అన్న నాకు మొన్న డెలివరీ చేశాడు అయితే ఈ రోజు నాకు ఏం చూపిస్తుంది అమెజాన్ లో ఈ రోజు డెలివరీ సాయంకాలం అని చెప్పి చూపిస్తుంది ఓడు అలా డెలివరీ కొడితే కదా నేను రిటర్న్ ఆప్షన్ కొట్టడానికి ఇంకా ఐ టైమే డెలివరీ కాకపోతే నేను రిటర్న్ ఆప్షన్ ఎలా కొట్టేది అందుకని చెప్పేసి అలాగే అయితే దాని లోపల పెట్టినా నేను ఓ డెలివరీ కొట్టిన తర్వాత నేను రేపు ఎల్లుండో మళ్ళీ రిటర్న్ ఆప్షన్ తీసుకుని రిటర్న్ పెడతా వేస్ట్ నాకు తెలుసు 2000 3000 నా వాయిస్కి సెట్ కాదు రఫ్ సౌండ్ వస్తుంది బేస్ అనేది ఎక్కువ వస్తుందని నాకు తెలుసు మాక్సిమం నాకు ఒకటి వాడితే వైర్ వాడాలి లేకపోతే రోడ్ వీడియో కానీ ఒకటి వైరా లేకపోతే రోడ్ కానీ లేకపోతే డీజే మైక్ కానీ వాడితేనే పర్ఫెక్ట్ ఉంటుంది నాకు తెలుసు ఆ సంగతి ఏదో కొన్నామని కొన్నాను అది అమెజాన్లో జరిగిన సబ్జెక్ట్ అనేది ఇలా కానీ చేస్తారు భయ్యా ఇలా కానీ ఏంటి ఏం లేదు భయ్యా నేను అయితే రాత్రి చెప్పడం కదా ఒకసారి వీడియో ప్లే చేస్తా చూసేసింది ఓకే భయ్యా నిన్న కానీ మీరు కానీ గుర్తుపెట్టుకుంటే ఈ బండి 9000 కిలోమీటర్కి కస్టమర్ అయితే కొన్నాడు తర్వాత 11000 కిలోమీటర్కి మనం ఇంజిన్ అయితే ఓపెన్ చేసాం అనేది నేను చెప్పడం జరిగింది ఓకే అక్కడి నుంచి నాకు నేను భోజనానికి వెళ్తే ఎల్లు వచ్చేసాను ఎల్లు వచ్చిన తర్వాత జస్ట్ ఇదో ఇంజిన్ సామాన్ కానీ తీసుకొచ్చాను తీసుకొచ్చాడు కూర్చొని ఇదో ఏదైతే మనకి సాలింగ్ రాడ్ సారీ మల్టీమీటర్ సంబంధించింది వైర్లు కట్ అయిపోయింటే వైర్లు సాలింగ్ చేద్దామని సాలింగ్ రాడ్ హీట్లో పెట్టాను హీట్లో పెట్టి ఇక్కడ కూర్చున్నాయట ఇటు కూర్చొని ఈ ఇంజిన్ యాక్చువల్గా 9000 కిలోమీటర్లు కస్టమర్ కొన్నా అని చెప్పాడు 9000 కిలోమీటర్ కస్టమర్ కొంటే 11000 కిలోమీటర్లకి మళ్ళీ ఇంజిన్ అనేది ఎందుకు వచ్చింది ఆల్మోస్ట్ ఈ బండి సెకండ్ హ్యాండ్ వెహికల్ కస్టమర్ కొనింది వన్ టైం బోర్ కానీ చేస్తున్నారు మీకు చూపిస్తాను వన్ టైం బోర్ కానీ చేస్తున్నారు దీన్ని ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు చూశాను వన్ టైం బోర్ చేస్తున్నారు లోపల గోవజ్జి ఫిష్ అనేది వేస్తున్నారు ఈ లోపల బోర్క్ అనేది ఎందుకు వచ్చింది ఎక్కడ చూడండి ఫిష్ అనేది సీజ్ అయిపోయింది కస్టమర్ ఏమో 40 డ్రైవింగ్ అంటున్నాడు ఇక్కడ ఫిష్ సీజ్ అయిపోయింది ఏంది ఇది అనేది సరే ఆలోచిస్తే ఇక్కడ కూర్చొని ఇలాగే కూర్చొని ఆలోచిస్తున్నా ఏంది అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తుంటా ఎందుకు కస్టమర్కి ఇలా తొందరగా ఇంజిన్కి రావడం జరిగింది అనేది సరే చూస్తూ చూస్తూ ఈ ఇంజిన్ కేసు అనేది అక్కడ ఉండింది ఓకేనా అప్పుడు కొద్దిగా ఒక పాయింట్ అది తట్టింది భయ్యా నాకు లాస్ట్ టైం దరిద్రుడు ప్యాకింగ్ చూసారు ఏదేస్తున్నారు ఓకే నేను అతికిపించింది కాదు ఇది ఇంకా ప్యాకింగ్ కానీ బయట లాగలేరు ఇంకా నేను ఓకేనా ప్యాకింగ్ కానీ ఫిక్స్లో ఉంది దీనికి ఇక్కడ చూడండి ఇలా క్లోజ్ అయిపోద్ది బోర్ వేసినప్పుడు ఇది క్లోజ్ అయిపోద్ది హోలు ఇంకేముంది అయిపోయింది దరిద్రం వాడికి ఇంకా అడిగి బండికి పట్టేసింది ఇంకా ఇంక ఇంకేం లేదు ఈ హోల్ బ్లాక్ అయిపోయిందంటే ఇంక అయిపోయింది సీన్ ఇంజిన్ మందల ఓకేనా ఈ హోల్ అనేది ఓపెన్లో ఉండాలి ఈ హోల్ ఓపెన్లో ఉంటే కదా మనకి ఆయిల్ వచ్చేదానికి హోల్ హోల్ ఓపెన్లో లేకుండా ఆయిల్ ఎండ్ నుంచి వస్తుంది ఇక్కడ ఉంది కింద ఉంది హోలు ఈ హోల్ ఎండాలి అంటే కింద అనేది ఓల్డ్ మోల్డ్ అనుకుంటాను అంటే
ఇదొక మోడల్ ఇదొక మోడల్ చూసుకోవాలి మనం బోర్ ప్యాకింగ్ చేసేటప్పుడు హోల్ పక్కన ఉందా కింద ఉందా మనం పక్కన ఉన్న ప్యాకింగ్ చేసుకోవాలి లాస్ట్ టైం కిందనే హోల్ ప్యాకింగ్ చేసారు లాస్ట్ టైం మనం బ్లాక్ కలర్ యాక్టివేట్ చేసాం మీకు గుర్తుందా ఇంజిన్ అనేది క్లచ్ షూల్ గిషూల్ అన్ని మార్చేసి గందరగోళంగా మన వంటని ఏసే బండి ఆ బండికి కింద హోల్ అనుకుంటా దీనికి పక్కన హోల్ ఇది చూడండి ఇలా హోల్ క్లోజ్ అయిపోతే ఇంకేముంది ఆయిల్ వచ్చి బోర్ ఇలా ప్రెస్ అయిపోద్ది వచ్చి అయిపోయిందా అందుకు ఈ బండి బోర్ రావడానికి కారణం ఏంటంటే మెకానిక్ వేసిన సామాన్ కాదు మెకానిక్ సామాన్ వేసినా ఏగిపోయినా దాంట్లో ప్రాబ్లం లేదు చేసే విధానం తెలియలేదు చేసే విధానం తెలియదండి ఏంటంటే ఇలాంటివన్నీ అబ్జర్వేషన్ చేయలేదు ఏదో ప్యాకింగ్ తెచ్చాం లోపలికి ఎగ్గిచ్చేసాం బిగిచ్చేసాం అంతే ఈ మనం తెచ్చిన ప్యాకింగ్ ఎగ్జాక్ట్గా తెచ్చామా లేదా ఆ ప్యాకింగ్ అనేది కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఏం లేదు కదా యాక్టివాకి నిన్న రాత్రి ఏదో ప్రశాంతం కూర్చొని చూద్దామని చెప్పి చూస్తే ఆ విధంగా ఉంది భయ అయితే కొద్దిగా ఆలోచించేయండి భయ చేసే పని ఎందుకంటే నేను కానీ ఇంకటి నుంచి ఎవరిని అడగదలుచుకోలేదు ఎవరైనా తప్పు చేసినా సరే అలా కాదు భయ్య ఇలా చేయండి భయ్య అంతే ఇంకా అందు మించి నేను ఇంకా ఎందుకో ఒకరి గురించి మనం మాట్లాడటం ఓల్ మన మీద పగబడటం ఎందుకు అంత అవసరం ఏముంది అందుకని ఏంటంటే కొద్దిగా వర్క్ చూసినప్పుడు చూసి చేయండి చేపించుకునే బైక్ యూజర్లు కానీ అవతల చేయగలుగుతారు లేదా వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా కానీ మీరు ఆలోచించండి ఓకేనా ఓవర్ ప్యాకింగ్ ఫుల్ క్లోజ్ హోల్ హోల్ క్లోజ్ అయిపోతే ఆయిల్ ఎక్కడి నుంచి రావాలి నోరు క్లోజ్ చేసి అన్నం తినరండి ఆనందం తినాలి అలా అయిపోయింది యాక్టివ్ పరిస్థితి ఇలాగానే చేస్తారా అది ఓకేనా ఇంక నెక్స్ట్ ఏం చూసుకుంటే కరిజ్మా బ్యాటరీ టెస్టింగ్ అంటే నిన్న నైట్ ఒకసారి చేశాను 1299 అయితే ఉంది ఓకేనా ఈరోజు మార్నింగ్ మళ్ళీ షాప్కి రాగానే చేశాను 1298 అయితే ఉంది మళ్ళీ అయితే ఇప్పుడైతే చేశాను మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇప్పుడు అంతే నేను టైమింగ్ చేయడం కోసం ఇదిగో చేసాను కానీ మళ్ళీ 13కి క్రాస్ అయిపోయింది కాబట్టి లేదు మళ్ళీ ఈవినింగ్ ఒకసారి చెక్ చేస్తాను అయితే బ్యాటరీ సైడ్ నుంచి ప్రాబ్లం క్లియర్ అయిపోయింది ఎలా చెప్తున్నావు అంటే నేను బండి రన్నింగ్ వెళ్ళిన తర్వాత ఎట్లైట్ వేసుకొచ్చిన తర్వాత 1290 అలా ఉన్నప్పుడు ఏంటంటే బండి అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తాం 13, 13, 90, 13, 40, 14, 14, 20, 14, 30 దాకా వెళ్ళిపోతుంది స్పీడ్గా వెళ్ళిపోతుంది అంటే స్పీడ్గా వెళ్ళిపోతుంది అంటే 25 నుంచి ఛార్జింగ్ అనేది స్పీడ్గా వస్తుంది మొన్న ఏం జరిగింది 12, 12, 30, 12, 40 దీనికంటే క్రాస్ కాదు అప్పుడు ప్రాబ్లం ఉండింది ఆ తర్వాత ప్రాబ్లం అది కరెక్ట్ చేసాం అడిగైతే అయిపోయింది సెప్టర్ క్లోజ్ ఓకేనా ఇంకా నెక్స్ట్ టైమింగ్ చేయండి ఓకే ఇది అదే వీడియో చూడాలి నెక్స్ట్ యూట్యూబ్ కామెంట్స్ మీరు ఎప్పటి నుంచి వస్తారు యూట్యూబ్ కామెంట్స్ రేపటిలో 10 నుంచి వస్తాను భయ ఎందుకంటే యూట్యూబ్లో వచ్చే కామెంట్స్ అదే మన డైలీ వీడియోస్లో వచ్చే కామెంట్స్ అనేది రేపు నెలలో 10 నుంచి ఏమేమి కామెంట్స్ దానికి రిప్లై అనేది రేపు నెలలో 10 తర్వాత వచ్చే వీడియోస్కి అయితే కామెంట్స్ వస్తాను ప్రజెంట్ అయితే ఖాళీ లేదు కాబట్టి నేను కామెంట్స్ అనేది చూడడం లేదు జస్ట్ హాట్ సమ్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా మొబైల్లో ఓకే కామెంట్స్ అయితే చూడలేదు ఇంక నెక్స్ట్ టైమింగ్ చేంజ్ టెస్టింగ్ భయ్య టైమింగ్ చేంజ్ టెస్టింగ్ నేను చేయడం కదా భయ్య ప్రతి మెకానిక్ అలాగే చేస్తాడు ఒకసారి కరిజ్మా టైమింగ్ చేయను నిన్న సౌండ్ వినిపిస్తా అని చెప్పాను నిన్న అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి మీకు టైమింగ్ చేంజ్ సౌండ్ అని చెప్పాను మొన్న డైలీ వీడియోలు చూపించాను మీకు టైమింగ్ చేంజ్ సౌండ్ అనేది అప్పుడు వినపడలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తా చెక్ చేయండి ఆ బట్టనాలు కొరికిన సౌండ్ వస్తుంది చూసావా అంట ఓకేనా దానికి మనం ఫస్ట్ ఏం చేయాలంటే టైమింగ్ చేయండి టెన్షనర్ ఓపెన్ చేసి చెక్ చేయాలి ఆ టైమింగ్ చేయండి గ్యాప్ ఉందా లేదా టెన్షనర్ మార్చి సరిపోద్దా లేకపోతే లోపల టైమింగ్ చేయం కానీ మార్చాలా లోపల టైమింగ్ చేయని మార్చాలంటే కొద్దిగా ప్రాసెస్ కానీ లేట్ అవుద్ది అందుకని ఏంటంటే నేను ముందు టెన్షనర్ అయితే ఓపెన్ చేసి చూస్తాను ఆల్మోస్ట్ సెల్ మోటార్ సంబంధించిన ఒక బోల్ట్గా ఇరిగిపోయింది మోటార్ ఓపెన్ చేయండి టెన్షనర్ రాదు ఓకేనా టెన్షనర్ ఓపెన్ చేస్తే మనకి టైమింగ్ చేయని కండిషన్ తెలియదు చూసారా బట్నా గురించి సౌండ్ వస్తుంది చూసారా ఓకేనా అదే ఆ గులగులే అదే టైమింగ్ చేసే సౌండ్ ఓకే దాని అదే నేను చూస్తాను చూసారు కదా నేనైతే ఏ బండి అయినా వస్తే ఏంటంటే టైమింగ్ చేయను అనేది అనవసరంగా వేయకుండా కంపల్సరీగా టెస్ట్ చేసేసానికి ట్రై చేస్తాను ఆ విధంగా అయితే కరిజ్మాకి అయితే టైమింగ్ చేయను అయితే పోయింది అయితే ఆ కరిజ్మాకి మిగతా పనులు కానీ కొన్ని చేస్తున్నాం ఏదైతే కరిజ్మాకి టైప్ 3 వైరింగ్ 2 హెడ్ లైట్లు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాడు కదా కస్టమర్ ఇంజిన్ ఆయిల్ అవన్నీ కానీ చేసింది ఒకసారి ఆ ఫిల్స్ చేయగానే చూసేసింది సింపుల్గా అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఇంక కరిజ్మాలో మిగతా ప్రాబ్లమ్స్ కానీ చూసేసండి ఆల్మోస్ట్ అయితే మీకు బ్యాటరీ టెస్టింగ్ బ్యాటరీ ప్రాబ్లం ఏదైతే మనకి టైమ్ రీడింగ్ 0 అయిపోతుంది ట్రిప్ రీడింగ్ 0 అయిపోతుంది అవన్నీ మనం అయితే కరెక్ట్ చేసాం ఓకేనా అదేవిధంగా ఇంజిన్ కిల్స్ వచ్చి కానీ టైప్ 3 అయితే మనం బండ్లు అయితే యూస్ చేసాం అదేవిధంగా కస్టమర్ లోపల ఒక లైట్ పనిచేయట్లే అని చెప్పాడు ఈ లైటు ఓకేనా ఈ లైట్ పనిచేయట్లే అని చెప్పాడు ఈ లైట్ కానీ చేంజ్ చేసాం అదేవిధంగా దీంట్లో ఎల్ఈడీ ఏమని చెప్పాడు మీకు పైన స్క్రీన్ కనబడుతుంది కదా ఈ టైప్ ఎల్ఈడీస్ అయితే ఇక్కడ లేవంట వస్తాయి లేదో కానీ నాకు తెలియదు
ఓకేనా. టోటల్ గా అయితే ఇది ఇంకా బండి ఇంజిన్ లో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసాం. బండిలో క్రష్ పెట్ అయితే బండికి పోయినట్టు ఉన్నాయి, ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ కండిషన్ బట్టి ఆయిల్ చూసారు అంత బ్లాక్ అయిపోయిందో. ఇంజిన్ కండిషన్ బట్టి క్లచ్ పెడ్ కానీ పోయినట్టుకునే బండికి. ఇంకా ఆల్మోస్ట్ టోటల్గా అయితే మనం ఇంజిన్ కిల్స్ వచ్చి టైం రీడింగ్ జీరో, ముందర అది ఇంజిన్ ఆయిల్, బ్యాటరీ టెస్టింగ్, ఇంకా మామూలు జనరల్ సర్వీస్ అయిపోయింది. ఇంకా వాటర్ వాష్ ఒకటి చేయించాలి, మీకు చెప్పే కదా టైం ఇచ్చిన ఒకటి వేయాలని చెప్పి, టైం ఇచ్చిన ఒకటి వేస్తే అయిపోద్ది. ఓకే ఓకే, మేము చూసారు కదా మనకి జడమ్మర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీటెడ్. మనకి ఉండే ప్రాబ్లం ఏంటంటే టైమింగ్ చేయను టెన్షన్ తీసుకొచ్చి చేసేసి ఇంకా మొత్తం బిగించి వాటర్ వాష్ చేసి కస్టమర్కి ఇచ్చేయడమే. ఎందుకంటే టైమింగ్ చేయడం లాస్ట్ ఎందుకు చెక్ చేశానంటే ఇంజిన్ బాగా చల్లారిన తర్వాత ఆ సౌండ్ వస్తుంది. అందుకని నాకేంటంటే ఈ లోపల హెడ్లో వాల్స్, ఇంజిన్ కిల్స్ వచ్చి, ఇంకా చోక్ కేబుల్, ఈ బ్యాటరీ టెస్టింగ్, అన్ని టెస్టింగ్ ప్రాబ్లమ్స్. ఈ టెస్టింగ్ అంటేనే చాలా లేట్ అయిపోద్ది. ఏదైనా కంప్లైంట్ ఉందంటే మేజర్ కంప్లైంట్ ఆ టైం అయితే ఎక్కువ తీసుకోండి. ఇంకా కనీస విషయం పక్కన పెడితే మనకి యాక్టివాకి ఇందాకైతే ఒక వీడియో ప్లే చేస్తాను. ఇప్పుడైతే మనకి బండి వర్క్ ఎంతవరకు వచ్చిన ఒకసారి చూసేసి ఒక పని అయితే అయిపోద్ది. ఫ్రెండ్స్ ఇంకా యాక్టివేషన్లోకి వస్తే, యాక్టివేషన్లో రాత్రి అయితే నేను రాత్రి ఖాళీగా ఉన్నాను చెప్పి ప్యాకింగ్ మొత్తం క్లీన్ చేశాను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అంటే మధ్యాహ్నం నుంచి ఇంజిన్ సామాన్ క్లీన్ చేద్దాం అనుకున్నాను. అయితే మధ్యాహ్నం నుంచి కానీ మీకు చెప్పాను ప్రాబ్లం ఏదైతే టైమింగ్ చేయడం ఉందో టైమింగ్ చేయని తీసుకొచ్చి ఆ బండికి వేయాలని చెప్పేసి నైట్కి మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే ఈ క్యాప్లు గీప్లు అన్నీ వస్తాయి, అన్ని మట్టి అంతా ఉంటాయి, ఎందుకు క్లీన్ చేసుకుని మట్టి అంతా క్లీన్ చేసుకుని ఇంజిన్ కేసుల వరకు ఫస్ట్ వాటర్ వాష్ చేయించుకుంటాను. ఈ రేపు ఉదయం క్లీన్ చేసుకుంటాను, ఎందుకంటే రేపు ఉదయం క్లీన్ చేసుకుంటే మొత్తం బేర్చాలి కాబట్టి, బండ్లు అడ్డం ఉంటాయి కాబట్టి నైట్ కరిగి పెట్టామంటే దుమ్మబడ్డపోద్ది. ఈ కేసుల వరకు వాటర్ వాష్ చేయించాలి కాబట్టి సాయంకాలం ఇవి చేపిస్తాను. సాయంకాలం అయితే దానికి టైం సరిపోద్ది. ఆల్మోస్ట్గా చూసుకుంటే మనం లేతులో బోరు అండ్ హెడ్ కానీ వచ్చేసింది. ఓకేనా, హెడ్ బోర్ అయితే తీసుకొచ్చేసాము. హెడ్ రెడీ అయిపోయింది, బోర్ అయిపోయింది, క్రాంక్ అది ఇంకా రెడీ కాలేదు, క్రాంక్ రెడీ అవ్వాలి. అదేవిధంగా మనం ఇంజిన్ సామాన్ కానీ తెచ్చేసాం. ఓకేనా, ఇంజిన్ సామాన్ కానీ పెద్దగా ఏం లేవు. ఓకేనా, ఈ సామాను ఓకే. ఇంకా ఇంజిన్ పేస్ట్ అవన్నీ మన కాడ ఉంటాయి కదా, ఇంజిన్ పేస్ట్, ఇంకా మెయిన్ లేత్ ఇంపార్టెంట్. లేత్లో ఈ సామాన్ అయితే తెచ్చాం, హోండాకి ఇంజిన్ ఆయిల్, ప్యాకింగ్ కిట్టు, టైమింగ్ చేయను, టైమింగ్ ప్యాడ్స్. ఓకే, ఈ సామాన్ తెచ్చాం. సామాన్ ఎందుకంటే ఇంకా అంతే అలాగే చూసుకోవాలి, ఇంకా నుంచి మన ఛానల్లో పోసామా అంతే ఈ తెచ్చిన సామాన్ అయితే. ఇంకా అది పోయా నైట్కి అయితే యాక్టివ్ అయితే ఇంజిన్ సామాన్ అయితే క్లీన్ చేస్తాను. అంత మించి ఇంకా వర్క్ ఏం జరగదు దీనికి యాక్టివ్కి, ఎందుకంటే మెయిన్ జడమ్మర్ అనేది ఈరోజు రెడీ అయిపోద్ది కాబట్టి. టైమింగ్ చేసేస్తే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా మీకు ఇంజిన్ కిల్స్ వచ్చి అన్నీ చూపించేసాను, వేసింది ముందర హెడ్లైట్, బ్యాటరీ టెస్టింగ్ అన్నీ చూపించేసాను కాబట్టి ఇంకా దీని గురించి ఆర్గ్యుమెంట్స్ లేదు. ఇంకా యాక్టివ్ టైమింగ్ చేయగానే ఇది అదే చేస్తాను ఈరోజు, కానీ రేపు ఉదయం బండి ఇచ్చేస్తాను. ఎందుకంటే బ్యాటరీ టెస్టింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ టెస్టింగ్ చేస్తాం కాబట్టి ఇంకా ఎందుకు మనకు అడ్డం ఇప్పటికే 3 రోజులు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి యాక్టివేషన్ వచ్చాడు, క్రాంక్ అది ఇంకా రెడీ కాలేదు. అందుకంటే క్రాంక్ అని రెడీ కాకుండా పోవడానికి రెడీ అయినా సరే మనం వర్క్ చేసేది ఎక్కడ ఉండదు, ఎందుకంటే జడమారి వెహికల్ అనేది క్లైమాక్స్ దాన్ని చేసామంటే రెడీ చేసి ఇచ్చేసామంటే ఒక అడ్డం అయితే వెళ్ళిపోద్ది. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే మనకి క్రాంక్ వచ్చే లోపల ఇంజిన్ కేసులు అయితే క్లీన్ చేస్తా అని చెప్పాను. ఈరోజు వర్క్ అనేది అందరికీ ఎక్కువగా జరగకుండా పోవడానికి కారణం ఏంటంటే, ఏదైతే నా ఆటో డ్యూకి ఇచ్చినా కదా ఈ డ్రైవర్ల తర్వాత ఆగలేకపోతున్నాను, అందుకని ఆటో సేల్ చేద్దాం అని చెప్పి అయితే వెళ్ళాను. వెళ్తే 1:10 అడిగారు, నేను ఇటీవల 75,000 ఖర్చు పెట్టాను, నేను కొనింది 70,000 అందులో బండి అంత నీట్గా పెట్టుకున్నాను, అంత నీట్గా పెట్టుకున్నాను. అయితే 1:10 అడిగారు, ఓకే చూద్దాం మనం OLX కానీ పెడదాం అని చెప్పేసి రాకుండా, ఎందుకంటే డీలర్ 1:10 అడిగాయంటే ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒక బైక్ మీద 10,000 అంటే ఆటో మీద 20,000 25,000 ఆదాయం పెట్టుకుంది ఈరు కదా వాళ్ళు, మ్యాక్సిమం 10,000 వేసుకోండి. అందులో నా బండి ఎంత క్వాలిటీ ఉంటుందో తెలుసు కదా, అందుకని డ్రైవర్ కాడికి వెళ్ళేసి ఆయన మనకి కనబడకపోతే ఒంటి కాడికి వెళ్ళి మాట్లాడేసి వచ్చాము. బండి కానీ రేట్ వేయించాం, 1:10 తీసుకునేస్తాం అని చెప్పారు. బండికి ఎఫ్సీ అయిపోయింది, ఎఫ్సీ కోసం మళ్ళీ 10,000 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. ఎఫ్సీకి ఇచ్చి మేము ఏం చెప్పి బండికి ఇచ్చేస్తాం, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం, 1:10 ఇస్తా అని చెప్పారు. సరే 1:10 కాదు, 1:30 దాకా నాకు చూద్దాం ఫైనల్ అనుకున్నాం. 1:30 కాదులే అప్రోడ్ చేద్దామని చెప్పి మన ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు, అందుకని గమ్మున అయితే వచ్చేసాం, అందుకని కొద్దిగా లేట్ అయింది. ఇదే వే ఓకే, టోటల్గా అందరికి ఎవరైనా నచ్చిన వాళ్ళు లేక కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గట్టిగా సపోర్ట్ చేయడమే, మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఎలాగో అని మనం తిరుగుతుంది. అందరికీ నేను బై చెప్పాను, బై బై.